ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇయ్యకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో, అనవసరంగా ప్రాణాలు మీరు తెచ్చుకో. అక్కడ్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రానన్నా. నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు? వడ్డీతో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకుని వస్తలేంతారా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అదే ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 40,000 75,000 అంటే 10 రూపాయల వడ్డీ కదక్క. ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18, 5-6 నెలలు ఇచ్చేస్తా. ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యింది. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల వసేందిరో. నువ్వు నన్ను రానంగాలేదు. నిన్ను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9:00 నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకుని 10:00 క్యాష్ తీసుకెళ్ళి. పొదగాలు పొదగాలు గన్ని పైసలు అడిగెళ్ళిస్తావు. నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఏమంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు లక్షలు ఇస్తాడు. రేపు గిట్ల నాకు పైసలు ఇయ్యక పోవాలి. నటి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టినానే బ్యాడ్ నేమ్ నాకు రాని. జంప్ 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 అమ్మా. ఏమి రావు బండిని దంతున్నావు? నిన్ను దంత. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడూ ఆపలేదు. నోబడి కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే శేఖు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా.